నమస్తే అండి, మా లా మీడియా ప్రోగ్రాంకి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే, ఒక మిత్రుడు మన క్లయింట్ కానీ మిత్రుడు కానీ ఆయన క్వశ్చన్ అడిగారు. సార్, నా కేసు కోర్టులో పెండింగ్ ఉంది. పెండింగ్ ఉంటే జడ్జి గారు అనుకోకుండా ట్రాన్స్ఫర్ అయిపోయారు. నా కేసు ట్రయల్ స్టేజ్లోకి వచ్చింది, అంటే కరెక్ట్గా మంచి ట్రయల్ స్టేజ్లోకి వచ్చేసింది. ఈ సమయంలో జడ్జి గారు ట్రాన్స్ఫర్ అవడం మూలంగా నా కేసు ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? మరి నా కేసుకి ఏమైనా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా? ఇది సహజంగా అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఆ కేసు మంచి స్టేజ్లో ఉన్నప్పుడు జడ్జి గారు వెళ్ళిపోతే మళ్ళీ కేసు ఏమైనా మళ్ళీ మొదటికి వస్తుందా? మళ్ళీ వచ్చే జడ్జి గారికి అసలు కేసు గురించి ఆయన వివరాలు తెలుస్తాయా? మరి నా కేసు మళ్ళీ ఏమవుతుందో అని చాలామంది బెంబీలు పడుతూ ఉంటారు. మీరు అలాంటి అపోహలన్నీ కూడా మీరు తొలగించుకోవచ్చు. ఎందుకంటే అది జనరల్గా ఏంటంటే, కోర్టు జ్యుడిషియల్ ప్రాసెస్లో అంటే కోర్టు ఆఫీసర్స్, వాళ్ళు కూడా కోర్టు ఆఫీసర్స్, జడ్జీస్ అంటే లేదా కోర్టుకు సంబంధించిన వ్యవహారాన్ని చూసే ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు. కామన్గా జరుగుతూ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అనేది జరుగుతూ ఉంటాయి. జరిగిన సందర్భంలో మీ కేసుకి ఎలాంటి ఎఫెక్ట్ కాదు అది మీరు గమనించుకోండి. కేసు కనుక ఉదాహరణకు కేసు ఒక స్టేజ్లో పెండింగ్ ఉంది, ట్రయల్ స్టేజ్లో పెండింగ్ ఉంది, లేదా చీఫ్ క్రాస్ స్టేజ్లో పెండింగ్ ఉంది, లేదా ఏదైనా కౌంటర్ రేసింగ్ స్టేజ్లో పెండింగ్ ఉంది అనుకుందాం. అనుకున్న సమయంలో సడన్గా జడ్జి గారు ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే ఇంకేదైనా అనివార్య కారణం జరిగినా కూడా మీ కేసుకి ఎలాంటి ఎఫెక్ట్ పడదు. తర్వాత వచ్చిన జడ్జి గారికి ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళు జడ్జిలు అంటే అన్ని కేసుల్లోనూ అదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఆ కేసును చూడంగానే వారు చదువుతారు. దానికి సంబంధించి పూర్తి నాలెడ్జ్ ఉంటుంది, ఇబ్బంది ఏమి లేదు. జ్యుడిషియల్ నాలెడ్జ్ పూర్తిగా ఉంటుంది, లాకి సంబంధించిన నాలెడ్జ్ జడ్జిల కంటే వాళ్ళు న్యాయానికి సంబంధించి మొత్తం కూడా వాళ్ళ న్యాయ నిందేతలు వాళ్ళు కాబట్టి ఆ జడ్జీలకి అంత నాలెడ్జ్ ఉంటుందండి. టెన్షన్ ఏం పడక్కర్లేదు. కాబట్టి కోర్టులో కేసు పెండింగ్ ఉండగా జడ్జి ట్రాన్స్ఫర్ అయితే మీ కేసుకి ఎలాంటి ఎఫెక్ట్ పడదు, మీ కేసుకి ఎలాంటి నష్టం కూడా జరగదు. కాబట్టి ఈ డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను. మా యొక్క ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నమస్తే.